బ్లాక్ డే సందర్భంగా ఓల్డ్ సిటీలో హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. మక్కా మసీద్, చార్మినార్, భాగ్యలక్ష్మి టెంపుల్లో బాంబ్ స్వాట్ తనిఖీలు చేశాయి. పాత బస్సులో 60 సున్నితమైన, 10 అత్యంత సున్నితమైన ప్రాంతాలు గుర్తించారు పోలీసులు. భద్రతా చర్యల దృష్ట్యా 3500 మందికి పైగా పోలీసులను మోహరించామని, సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో బాబ్రీ మసీద్ కూల్చివేసి నెట్టు 25 ఏళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా శాంతి భద్రతలు కాపాడేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. డిసెంబర్ 6th బాబ్రీ మసీద్ డిమాలిషన్ డే సందర్భంగా ఎన్నో ముస్లిం ఆర్గనైజేషన్స్ బ్లాక్ డే రూపంలో వాళ్ళు ప్రొటెస్టులు చేయడానికి సమాయత్తం అవుతారు. కాబట్టి ఎటువంటి శాంతి భద్రతలు విఘాతం కలగకుండా, పబ్లిక్ ఆర్డర్ ప్రజాశాంతికి డిస్టర్బ్ కలగకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అనేకమైన సున్నిత ప్రాంతాలు ఏరియాలో కుణించే ఫ్లాగ్ మార్చి ఈ నైట్ అంతా పోలీస్ పెట్రోలింగ్ ఇంటెన్సిఫై చేయడం జరిగింది. అదేవిధంగా ఆపోజిట్ వ్యతిరేక గ్రూప్ ఫండమెంటలిస్టులు కూడా విజయ దివస్ అనే కార్యక్రమం ద్వారా సీట్లు పంచిపెట్టడం, గ్యాదరింగ్స్ అవ్వడం, ప్రొవోకేటివ్ స్పీచ్లు ఇవ్వడం, ప్రొవోకేటివ్ పోస్టులు సోషల్ మీడియాలో నడపడం, ఇవన్నీ చేయడం వల్ల 90% ప్రజలతో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓన్లీ 10% ఈ సైడ్ ఆ సైడ్ కూడా ప్రొవోకేటివ్ స్పీచ్ల ద్వారా పబ్లిక్ ఆర్డర్కి లేకపోతే లాండ్ ఆర్డర్కి భంగం కలిగించే అవకాశం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. 3500 మంది పైగా రేపు పాత బస్తీలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకుని 60 సున్నిత ప్రాంతాలు, 10 వెరీ అత్యంత సున్నిత ప్రాంతాల్లో కేంద్ర మిలిటరీ పారామిలిటరీ బలగాలను కూడా వినియోగించడం జరుగుతుంది. ఈరోజు నైట్ స్టాండ్ టూ పెడతాం. అన్ని ఏరియాల్లో దేవాలయాలు, మస్జిద్లు, చిల్లాలు, దర్గాలు అన్నింటిలో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. రేపు కూడా వాలంటీర్గా ఎవరన్నా బంద్ చేసుకుంటే కొట్లు, షాపులు, షాపింగ్ ఎస్టాబ్లిష్మెంట్ మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. బలవంతంగా ఏమన్నా కొట్టి లేకపోతే థ్రెటన్ చేస్తే మాత్రం వీళ్ళు ఇంటర్ఫీర్ అండ్ టేక్ యాక్షన్ యాజ్ పర్ లా. అదేవిధంగా రూమర్స్ని ఎవరు నమ్మొద్దు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉన్న ఈ రోజుల్లో పాత సంఘటనల్ని, పాత పోస్టింగ్స్ని, పాత జరిగిన వీడియోస్ ఇప్పుడు జరిగినట్లుగా దీంట్లో ప్రొపగేట్ చేస్తే శాంతి భద్రతలకి లేకపోతే భయభ్రాంతులు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి యుఎస్ అంటే పోలీస్ కన్ఫర్మేషన్ ఇచ్చేవరకు, పోలీస్ కన్సర్న్ సంబంధిత అధికారులు నిర్ధారించే వరకు అవన్నీ రూమర్స్ గానే పరిగణించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే క్రియేట్ చేస్తారో ఇటువంటి రూమర్స్, అడ్మిన్ గా ఉంటారో గ్రూప్ లో, వాళ్ళ మీద చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయి. ఇది రూమర్ అని తెలిసినా కూడా లేకపోతే నిర్లక్ష్య ధోరణిలో కన్ఫర్మేషన్ చేసుకోకుండా, అది రూమరో నిజమో అని నిర్ధారించుకోకుండా, ఏది రియల్లో ఏది నిజమో వైరల్లో అనేది తెలుసుకోకుండా స్ప్రెడ్ చేస్తే వాళ్ళు కూడా బాధ్యతగా చేసి వాళ్ళపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 3.5 సంవత్సరాల వరకు ఇక్కడ ఒక చిన్న సంఘటన కూడా జరగలేదు. రేపు కూడా ఎట్టి బస్సులో జరగనివ్వకుండా ఉండేందుకు పాత బస్తీ పోలీసులు అందరి స్థాయిల్లో, అందరి అధికారులు కూడా, సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు చేస్తున్నారు. వ్యక్తులుగా భావించి వాళ్ళు 3 సార్లు కౌన్సిలింగ్ చేయలేదు. ఈరోజు రాత్రి కూడా వాళ్ళు కంట్రోల్ చేసుకుని రేపు ప్రోగ్రామ్ అయినాక విడిచిపెట్టడం జరుగుతుంది. అత్యంత సున్నిత ప్రాంతాలంటే సుల్తాన్ షాహి, షాలిబడ్డ, మొగల్పుర, పలక్నామా, అదేవిధంగా హుస్సేనియాలం, కెమెరా అట్లాగే దబీర్గొడలో కొన్ని ప్రాంతాలు, చార్మినార్, ఇవన్నీ అత్యంత సున్నిత ప్రాంతాలుగా మేము గమనించి కేంద్ర మంత్రి పారామిలిటరీ బలగాన్ని అది మరింత ఉద్దృతమయ్యే అవకాశం ఉంటుంది, ఎస్కలేట్ అయ్యే అవకాశం ఉంటుంది, స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి అవకాశాలకు ఏమాత్రం కావకుండా అత్యంత సెన్సిబుల్ గా కఠినంగా మేము